చోట పలానా చోట మమ్మల్ని ఇంతమందిని ఎక్కడో చోట వేయడం ఇవ్వచ్చు, కానీ మా గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం చేయాలని మా అందరికీ మేము కోరుకుంటున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మా శాలరీస్ మాకు ఇవ్వాలి. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ ఎల్టీ స్టాఫ్ నర్స్ ఇతర సిబ్బందిని ఈరోజు ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చింది. వాళ్ళందరూ కూడా మొదటి వేవ్లో 6 నెలలు సెకండ్ వేవ్లో 6 నెలల పాటు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో సేవల్ని ఈ ప్రజలకు అందించారు. మరి ఇన్ని సేవలు అందించినటువంటి కోవిడ్ సిబ్బందికి ఆఖరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా వేతనాలు కూడా ఇవ్వలేదు. చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద అధికారులకి రాజకీయ నాయకులకి నెలకు లక్షల రూపాయలు ఈ రోజున వేతనాల రూపంలో ఇతర రూపాల్లో ఇస్తూ ఉంది. మరి ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వీళ్ళందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి మేము అడుగుతున్నాం. దాంతోపాటు ఈ కోవిడ్ సిబ్బంది అందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించండి, ఎందుకంటే తరుడు వే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అనేక సంస్థలు చెప్తున్నాయి, అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎలా తీసేస్తారు వీళ్ళందరినీ కూడా? ఇప్పటికే వ్యాక్సినేషన్ 50% కూడా పూర్తి కాలా, మరి వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వీటన్నింటికీ ఈ సిబ్బందులందరినీ కొనసాగించండి, ఉపయోగించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసేటువంటి ఏ పోస్ట్ అయినా సరే మొదటి ప్రాధాన్యత కోవిడ్ సిబ్బందితోనే భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెల్లించాలి వేతన బకాయిలు. మాకు కూడా న్యాయం చేయాలని మా కోవిడ్ వారియర్స్ అందరి తరఫున నేను వేడుకుంటున్నానండి. నా పేరు మేడ వెంకటేష్, ఎంఎన్ఓ. అయితే నేను తాడేపల్లి గిట్టుగా లాస్ట్ 6 మంత్స్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత ఈ ఇయర్ కూడా మేము 6 మంత్స్ చేస్తాము. ఆ టెర్మినేషన్ మాకు ఆల్రెడీ లెటర్ ఇచ్చేశారు. అయితే మేము ఇంత కష్ట పరిస్థితుల్లో ఎదుర్కొని మేము చేసాము. మమ్మల్ని ఇలాగ రోడ్డు ఉద్దేశే పరిస్థితి కాకపోతే మాకు ఉద్యోగం భద్రత, మాకు జాబ్ సెక్యూరిటీ అన్నది ఎవరికి లేదు. చాలామంది ఏజ్ 42, 41, 43 అట్లా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నాం. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి అనవసరం టైం వేస్ట్ అయిపోతుంది కదా. కనీసం ఒక ఉద్యోగ భద్రత చేసే ఉద్యోగులు ఇవ్వ అన్నది లేదు. అందువల్ల ఏంటంటే మాకు తర్వాత పన్ను నోటిఫికేషన్ చెప్పేసి అంటున్నారు. ఆ నోటిఫికేషన్లో మాకు కనీసం తప్పనిసరిగా ఒక ఎంఎన్ఓ కానీ, ఒక ఎఫ్ఎన్ఓ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, ఒక డాక్టర్స్ కానీ అందరూ కోవిడ్లో చేసేవాళ్ళం. 1 ఇయర్ నుంచి మేము కష్టపడి చేస్తున్నాము, కష్ట పరిస్థితులను. కాబట్టి మాకు ఫస్ట్ ప్రిపరేషన్ ఇవ్వాలి, మాకు అవకాశం చెప్పేసి నేను కంపల్ అందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు శాలరీస్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మాకు ఇంకా శాలరీస్ కూడా ఇవ్వలేదు. మాకు మేము అప్పులు చేసుకొని అక్కడక్కడ వడ్డీలు కట్టుకొని మేము చాలా అవకతవకలు పడుతున్నాము. అందుకే కారణంగా మాకు శాలరీస్ కూడా మాకు త్వరగా రావాలి. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఒక జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. మేము కష్ట పరిస్థితుల్లో మేము ప్రాణాలు సైతం తెగించి ముందుకొచ్చి మేము ఎంతో శ్రమ పడ్డాము. దానివల్ల ప్రభుత్వం మాకు గుర్తించాలి, దాని తగ్గ మాకు ఫలితం కావాలని చెప్పేసి నేను గవర్నమెంట్ని మరీ కోరుచున్నాను. మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రతి పోస్టుల్లో కూడా మొదటి ప్రాధాన్యత ముందు మాకు ఇచ్చి కోవిడ్లో చేసిన ప్రతి ఒక్కరిని
మాకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి అవి ఇవ్వాలని లేదా మా ఉద్యోగాలు మమ్మల్ని కొనసాగించే విధంగా మాకు చేస్తారని ఆశిస్తున్నాను।